హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం విజయవాడలో ఉన్నామండి. విజయవాడ అనగానే మనకు టక్కన గుర్తొచ్చేది శ్రీదుర్గ మల్లికార్జున స్వామి టెంపుల్ కదండి. ఇప్పుడు ఆ టెంపుల్ దగ్గరే ఉన్నామండి. కనకదుర్గ గుడి ఒక ప్రసిద్ధమైన దేవస్థానం అండి. ఇది విజయవాడ నగరంలోని కృష్ణానది ఒడ్డున ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఉందండి. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పెద్ద దేవాలయాల్లో రెండోదండి. విజయవాడనే మనం ఇంద్రకీలాద్రి అని కూడా పిలుస్తాం కదండి. అసలు ఇంద్రకీలాద్రి అనే పేరు ఎలా వచ్చిందో మనం తెలుసుకుందాం. ఫస్ట్ కృతయుగానికి పూర్వం కీలుడనే గంధర్వుడు రాక్షసుల బాధను భరించలేక శివపార్వతుల గురించి ఘోర తపస్సు చేస్తాడంటండి. ఆ తర్వాత ఆయన తపస్సుకు మెచ్చి శివపార్వతులు ప్రత్యక్షమయ్యారంట. అప్పుడు ఆ మహర్షి ఒక వరం కోరుకున్నాడంట. ఏంటంటే అది అసురుడు అనే ఆ రాక్షసుని సంహరించడానికి అది అమ్మవారి వల్లే సాధ్యమవుతుంది కాబట్టి అమ్మవారిని తన హృదయస్థానంలో నిలిచి ఉండమని కోరాడంట. అమ్మవారు దానికి ఒప్పుకోలేదంట. నువ్వు నా రూపాన్ని దాల్చడం అంటే అది సామాన్య విషయం కాదు, నా ఉగ్రరూపాన్ని నువ్వు తట్టుకోలేవు అని చెప్పేసి అన్నారంట. అప్పుడు కీలుడు మహర్షి, నన్ను ఒక మనిషిగా కాకుండా ఒక నేను ఒక పర్వతంలా నిలబడి ఉంటాను, ఆ పర్వతం మీద నుంచి నువ్వు ఉద్భవించు తల్లి అని చెప్పేసి కోరారంట. అమ్మవారు దానికి ఒప్పుకుని అసురుణ్ణి సంహరించిన తర్వాత తను ఆ పర్వతం మీద నిలిచి ఉంటానని మాటిచ్చిందన్నమాట. అప్పుడు కీలుడు కీలాద్రిగా మారి అమ్మవారి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడన్నమాట చాలా సంవత్సరాలు. అప్పుడు అమ్మవారు అసురుని సంహరించిన తర్వాత ఆ ఉగ్రరూప స్వరూపంలోనే ఆ పర్వతం మధ్యలోంచి ఉద్భవించారంట. కొన్నాళ్ళు ఆ ఉగ్రరూప స్వరూపమే ఉండేదంటండి ఈ విగ్రహానికి ముందు. ఇప్పటికీ కూడా విగ్రహం ఉందంటండి. అమ్మవారి టెంపుల్ కింద ఒక గుహలో ఉన్నట్లుగా కొన్ని పుస్తకాల్లో చెప్తారు. సామాన్యులు ఎవరికి అక్కడికి అనుమతించరని చెప్తారన్నమాట. ఆ కాలంలో ఉగ్ర స్వరూపంలోనే ఉన్నారు కదండి అమ్మవారు. ఆ అమ్మవారిని పూజించడానికి ఇంద్రాద్రి దేవతలు ఇక్కడికి రావడం వల్ల ఈ కీలాద్రికి ఇంద్రకీలాద్రి అని పేరు వచ్చిందన్నమాట. ఇక్కడ వెలిసిన మహిషాసురమర్దినిని ఆమె కనకవర్ణంతో వెలుగుతున్న కారణంగా ఆమెకి కనకదుర్గ అని పేరు వచ్చింది. విజయవాడ అని పేరు ఎలా వచ్చిందో చూద్దామండి. ఇక్కడ అర్జునుడు ఇంద్రకీలాద్రి పైన శివుడి కోసం తపస్సు చేశాడంటండి. శివుడి నుంచి పాశుపతాస్త్రాన్ని పొందాడంటండి. అయితే యుద్ధంలో విజయం సాధించాలని కోరగా ఈ ప్రాంతానికి విజయవాడ అని పేరు వచ్చిందంటండి. ఈ స్టోరీని ఇంకో రకంగా కూడా చెప్తారండి కొన్ని బుక్స్లో అయితే. అర్జునుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి అమ్మవారి ఉగ్ర స్వరూపాన్ని తట్టుకోలేకపోతున్నామని అడగగా కృష్ణుడు అర్జునుడిని ఇంద్రకీలాద్రి పైన తపస్సు చేసి శివుడి నుంచి పాశుపతాస్త్రాన్ని పొందమని చెప్తాడండి. ఆ పాశుపతాస్త్రం వల్ల అమ్మవారు ఉగ్రస్వరూపం పోయి ఆ మొహంలో ప్రశాంతత సౌందర్యవంతంగా అమ్మవారు ఉన్నారని ఇక్కడ శ్రీదుర్గ అమ్మవారికి ఉత్తరంగా మల్లేశ్వర స్వామి ఉంటారండి. శివుడు ఇక్కడ మల్లయుద్ధం చేశాడని అందుకే ఈయనకి మల్లికార్జున స్వామిగా పిలువబడుతున్నారని చెప్తారు. ఇంకో విధంగా ఎలా చెప్తారంటే ఈయనకి మొదటిసారిగా మల్లెపూలతో పూజించడం వల్ల ఈయనకి మల్లికార్జున స్వామిగా పేరు వచ్చిందని కూడా చెప్తారు. శ్రీదుర్గ మల్లికార్జున స్వామి వారి దేవస్థానం కృష్ణానది ఒడ్డున ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతం పైన ఉంది. ఆదిశంకరాచార్యులు తమ పర్యటనలో ఈ అమ్మవారిని దర్శించి ఇక్కడ శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారని ప్రతీతి. ఇక్కడ స్పెషల్ ఏంటంటే అమ్మవారికి జరిగిన పూజలన్నీ కూడా శ్రీచక్రానికి కూడా జరుగుతాయండి. కృతయుగంలో బ్రహ్మదేవుడు ఉత్తరంగా జ్యోతిలింగాన్ని ప్రతిష్ఠించగా అది ఉండగా ఉండగా అదృశ్యం అవడంతో ఆదిశంకరాచార్యులు శివలింగాన్ని పునః ప్రతిష్ట చేశారని కూడా చెప్తారు. అమ్మవారి ముక్కుపిడికి ఒక స్టోరీ ఉందండి. అమ్మవారు చాలా కొండపైన ఎత్తులో ఉన్నారు కదండి, చాలా ఎత్తులో. కృష్ణానది కింద ఉంది కదా, కృష్ణానది అమ్మవారి బంగారపు ముక్కుపిడికని తాకుతుందట. అలా తాకడం అనేది ఒక ప్రళయం రావడమే కదండి. ఇంకా అలా అంటే ఇక నుంచి అంత పైకి వెళ్ళడం అనేది ఒక ప్రళయం వస్తేనే అది జరుగుతుంది, అప్పుడు ఇది కలియుగం అంతమవుతుందని చెప్పేసి పురాణాల్లో ఉన్నాయండి మనకి. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకి 20 కిలోమీటర్స్ దూరంలో మంగళగిరి ఉందండి. ఇక్కడ దేవుడు పానకాల లక్ష్మీనరసింహస్వామిగా ప్రసిద్ధి చెందారండి. పానక వెనకాల చాలా హిస్టరీ ఉంది. అమ్మవారు ఉగ్రరూప స్వరూపంలో ఉద్భవించారని చెప్పుకున్నాం కదండి. సూర్యచంద్రులు రెండు అమ్మవారి నేత్రాలండి. అలా ఉద్భవించినప్పుడు కుడి కన్ను సూర్యుడు గాను ఎడమ కన్ను చంద్రుడు గాను చెప్తారు. అయితే కుడి కన్ను ఇప్పుడు కూడా జ్వాలతో మండుతూ ఉంటుంది, ఎడమ కన్ను చంద్రుడు కాబట్టి శాంతంగా ఉంటుంది. ఎడమ కన్నులోని జ్వాల సగం పర్వతాన్ని కాల్చేసిందట. అప్పుడు అమ్మవారి రూపాల్లో ఒక రూపమైన మంగళగౌరి అప్పటికప్పుడు ఆ పర్వతం పైన ఉద్భవించిందట. ఆ మంటను ఆపడం జరిగిందంట. ఆ సగభాగమే మంగళగిరిగా ప్రసిద్ధి చెందింది. మంగళ అంటే మంగళగౌరి, ఆ దాని మీద ఉద్భవించడం వల్ల పేరు వచ్చింది. గిరి అంటే కొండ, మంగళగిరి. ఇంద్రకీలాద్రిలో సగభాగాన్ని మంగళగిరిగా చెప్తారు. మనకి హైదరాబాద్ నుంచి ట్రైన్ ఉంటుందండి, 5 అవర్స్ పడుతుంది. స్టేషన్లో దిగిన తర్వాత మనకి ఆటోలు ఉంటాయండి, 100 రూపాయలు ఛార్జ్ చేస్తారు.
అయితే అక్కడ నుంచి మనకి నది దగ్గర దింపేస్తారండి. నది స్నానం చేసిన తర్వాత పైకి వస్తే ఫ్రీ బస్సులు ఉంటాయండి. ఆ ఫ్రీ బస్సుల్లో వచ్చేస్తే మనకి టెంపుల్ దగ్గర దింపుతారు. టెంపుల్లో చూడండి, ఈ లగేజ్ ఫోన్లు కూడా అలౌ చేయరండి, అన్నీ కూడా లాకర్లో పెట్టుకుని వెళ్ళాల్సిందే పైకి. ఇక్కడ నవరాత్రులు జరుగుతాయండి, చాలా బాగుంటుంది. అప్పుడు తొమ్మిది అమ్మవారు 9 రూపాయల్లో దర్శనమిస్తారు మనకి, 9 రోజులు కూడా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే టైంలో వెళ్ళండి. చూడండి అమ్మవారి మొహంలో ఎంత ప్రశాంతత, ఎంత సౌందర్యంగా ఉన్నారో. మనం దర్శించుకున్నప్పుడు మనకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఆమెను చూడగానే, చాలా బాగుంటుంది. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. శ్రీ దుర్గా మల్లికార్జున స్వామిని దర్శించుకోండి.